ఎంతో పట్టుదలగల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాను వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ ప్రయత్నం ఫలించినప్పటికీ దానివల్ల ప్రయోజనం లేకుండా పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు అందుకు నిదర్శనంగా నీకు విజయవర్మ అనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం కళింగరాజ్యాన్ని విజయవర్మ అనే రాజు పరిపాలించాడు అతను యుక్తవయసు రాగానే రాజ్యాభిషేకం చేసుకుని తనకు తగిన రాజకన్యను సునందిని అనేదాన్ని పెళ్లాడాడు తరువాత కొద్ది రోజులకే సునందినికి ఒక విచిత్రమైన వ్యాధి సోకి ఆమె క్రమక్రమంగా క్షీణించసాగింది ఆమెను పరీక్షించిన రాజవైద్యుడు ఆమెది మానసిక వ్యాధి కాదని శరీరానికి సంబంధించినదేనని చెప్పాడు అయితే దానికి సరి అయిన చికిత్స లేదని ఎక్కడైనా నాగమణి సంపాదిస్తే దానితో ఆ వ్యాధి సులువుగా నయమవుతుందని చెప్పాడు నూరేళ్లు జీవించిన నాగమనిషి కంటపడకుండా సర్పంతలలో ఆ మణి మొలుస్తుందట అలాంటి సర్పం ఒకటి వింధ్యారణ్యాలలో తూర్పు ప్రాంతంలో ఉన్నట్టు తెలియవచ్చింది తన భార్య ఆరోగ్యం గురించి బెంగపడి ఉన్న విజయవర్మ రాజ్యపాలన అంతా తన మంత్రులకు వదిలి నాగమణిని తీసుకురావటానికి తన గుర్రం మీద బయలుదేరడు అతను అనేక అవాంతరాలను గడిచి కొన్నాళ్లకు వింధ్యారణ్యం చేరుకున్నాడు ఆ అరణ్యం తూర్పు ప్రాంతంలో సంచరిస్తుండగా ఒక రాత్రి అంతదురాన అతని వెన్నెలలాటి కాంతి కనబడింది అనాగమణి నుంచి వచ్చే కాంతి అయి ఉండవచ్చుననుకుని అటుగా వెళ్లి ఒక పుట్టను దాని సమీపంలో ఒక నాగసర్పాన్ని నెత్తిమీది చూశాడు సర్పాన్ని చంపితేనే గాని మణిరాదు సర్పాన్ని సమీపించటం ప్రమాదకరం అందుచేత విజయవర్మ సమీపంలో ఉన్న చెట్టు ఎక్కి తన వింటికి బాణం ఎక్కుపెట్టాడు కాని అతను ఆ బాణాన్ని వదలలేదు మొదటి బాణంతో అది చావకపోతే ఆ సర్పం తనకు అందకుండా పారిపోవచ్చు లేదా అక్కడ ఉన్న పుట్టలోనో గుబురుచెట్ల చాటునో దాగి ఉండి తన చెట్టు దిగగానే అది తనను చంపవచ్చు అది పడగా గాని అతనికి గురుకుదరదు అందుచేత విజయవర్మ తాను ఎక్కుపెట్టిన బాణంతో పాముకు ఎగువగా ఉన్న చిన్న కొమ్మను కొట్టాడు ఆ కొమ్మ మీదపడగానే పాము పడగ విప్పి బుసలు కొట్టింది మరుక్షణమే విజయవర్మ మరొక బాణంతో పాముపడగా రెండుగా చీలేటట్టు కొట్టాడు పాము చచ్చిపోయింది విజయవర్మ చెట్టు దిగివచ్చి పాముతలమీది మణిని తీసుకున్నాడు కాని అతను ఆ మణితో అరణ్యంకుండా పోతుండగా తెలవారే వేళకు మనుషుల కోలాహలం వినిపించింది వాళ్లు ఎవరో అడివి ఆటవికులు అయి ఉంటారని వాళ్లు తనకేసి వస్తున్నారని అనుకుని అతను నాగమణిని భగ్రంగా దాపులనున్న ఒక పొదలో దాచాడు మరికొద్ది క్షణాలకల్లా కొందరు అడవి జాతివాళ్లు వచ్చి అతన్ని చుట్టుముట్టారు గత్యంతరం లేక అతను వాళ్లకు పట్టుబడిపోయాడు వాళ్లు అతని ఆయుధాలు లాక్కుని చేతులు కట్టి తమ పల్లెకు తీసుకుపోయారు వాళ్ల మాటలను బట్టి వాళ్లు తనను తమ దేవతకు బలి ఇచ్చే ఉద్దేశంతో ఉన్నట్టు అతను గ్రహించాడు ఈ ప్రాణపాయం నుంచి ఎలా తప్పించుకోవాలా అన్న తీవ్రమైన సమస్య అతన్ని పట్టుకుంది ఆటవికుల నాయకుడికి చిత్రలేఖ అనే ఒక కుమార్తె ఉంది ఆమె చాలా అందంగా ఉంటుంది ఆమె విజయవర్మను చూడగానే అతన్ని మోహించి తన తండ్రితో ఆ రాచయువకుణ్ణి దేవతకు బలి ఇయ్యటానికి వీల్లేదు అతన్ని నేను పెళ్లాడదలిచాను కాదంటే నన్నుకూడా దేవతకు బలివూ అంది నాగరికుడు దొరికితే దేవతకు ఇయ్యటం మన జాతి నియమం గదా ఆ నియమాన్ని ఎలా దాటటం పోని ఒక పని చేద్దాం నేను ఆ యువకుడు పోట్లాడతాం అతను గెలిస్తే వీరుడి కింద జమకట్టి విడిచిపెడతాను ఆ తరువాత సాధ్యమైతే నువ్వు అతన్ని పెళ్లి చేసుకో అప్పుడు నాకు అభ్యంతరం ఏమీ ఉండదు అన్నాడు చిత్రలేఖ తండ్రి విజయవర్మకు జాతి నాయకుడికి పోరాటం జరిగింది చిత్రలేఖ తండ్రి నిజంగానే ఓడాడో కావాలని ఓడాడో గాని పోటీలో చివరకు విజయవర్మ గెలిచాడు తర్వాత చిత్రలేఖ అతని ఎదుటికి వచ్చింది ఆమె అందం చూసి దిగ్భ్రాంతుడై ఆమెను పెళ్లాడాలన్న కోరిక తనకు తానుగానే బయటపెట్టాడు విజయవర్మ అతను చిత్రలేఖకు తన సంగతి అంతా చెప్పి తాను తన నగరానికి వెళ్లబోతూ చిత్రలేఖను తన వెంట పంపమని ఆమె తండ్రిని అడిగాడు మేము ఎంతో కాలంగా నాగమణికోసం ప్రయత్నిస్తున్నాము అది నీకు దొరికిందట దాన్ని నాకు ఇచ్చేసి చిత్రలేఖను నీ వెంట తీసుకుపో ఆటవికుల నాయకుడు అన్నాడు చిత్రలేఖకూడా నాగమణిని తన తండ్రికి ఇచ్చేస్తే తాను విజయవర్మ వెంట వర్చేస్తానన్నది విజయవర్మ కొంచెం తటపటాయించి చిత్రలేఖతో నేను నాగమణిని ఇవ్వను నువ్వు దానికోసమే నన్ను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్న పక్షంలో నీతో నాకు పనిలేదు అంటూ చరచరా వెళ్లిపోబోయాడు చిత్రలేఖ తండ్రి అతన్ని ఆపి నాగమణి నాకు అవసరం లేదులే నువ్వు నాగమణిని నాకిచ్చి ఉంటే చిత్రలేఖ నీకు దక్కి ఉండేది కాదు నువ్వు ఆమెను నిరాటంకంగా నీ నగరానికి తీసుకుపోవచ్చు అన్నాడు విజయవర్మ నాగమణితోబాటు కూడా తీసుకుపోయి మణి సహాయంతో సునందిని ఆరోగ్యం బాగుచేయించుకుని ఇద్దరు భార్యలతోనూ సుఖంగా జీవించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విజయవర్మమణి ఇవ్వటానికి ఎందుకు నిరాకరించాడు పైన ఉన్నంత ప్రేమ చిత్రలేఖ మీద లేకపోవటం చేతన మొదటమణి ఇస్తేగాని తన కూతురిని విజయవర్మ వెంట పంపను అన్న అడవిజాతి నాయకుడు తన అభిప్రాయం మార్చుకోవటమేగాక ఉంటే ఇచ్చివుంటే చిత్రలేఖనుకూడా పోగొట్టుకుని ఉండేవాడనటంలో అంతరార్థం ఏమిటి ఈ అనుమానాలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు విజయవర్మ చిత్రలేఖ కోసం తాను పడిన శ్రమ అంతా వ్యర్థం చేసుకునేటంత చపల కాడు చిత్రలేఖ అందం చూసి మోహించిన మాత్రాన అతను సునందిని క్షేమం మరిచిపోయేవాడుకాడు పోతే చిత్రలేఖ తండ్రి ఆ విషయమే అతన్ని పరీక్షించాడనాలి రెండో భార్య మీద మోజుకొద్దీ మొదటి భార్య పట్ల అలక్ష్యం చేసేవాడు రేపు మరొక భార్యకోసం చిత్రలేఖను వదలవచ్చు విజయవర్మ తన మాట విని మణిని ఇచ్చివుంటే ఆయన చిత్రలేఖను అతని వెంట పంప నిరాకరించి ఉండేవాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహామాయమై తిరిగి చెట్టెక్కాడు